హాయ్ అండి, తెలుగింటి అత్త కోడల రుచులకు స్వాగతం అండి. మీరందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ బాగోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం అదిగో ఆనపకాయ ముక్కలు ఉడకబెట్టుకుంటున్నామండి. ఆనపకాయ ముక్కలు దేనికి అంటే మజ్జిగ పులుసు పెట్టుకోవడానికి. అలాగే మజ్జిగ కొంచెం పెరుగు ఉందండి, ఆ పెరుగు గిలకెట్టాం, ఆనపకాయ ముక్కలు ఉడకబెట్టుకున్నాం. ఇది తెల్ల వంకాయలు, ఇది ఇగిరి పెట్టుకుంటాకండి. అలాగే సరిపడ అంటే దానికి ఉప్పు కారం సరిపడ మనకి ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు. అలాగే కొంచెం గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవన్నీ పెట్టుకున్నాను దగ్గర. అది ఏంటి అంటే ఈ తాలింపులు రెండు రెండిట్ల మీద వేసేసుకుని ఇంట్లోకి చేసుకునే వంట అండి. అది మేము రోజు చేసుకున్నట్లుగానే ఇంట్లోకి చేసుకునేది పెరుగు తాలింపు పెట్టుకుందామని. ఆ పెరుగు కూడా గట్టిగా ఉంటుందని కొంచెం ఒక గరిటెడు నీళ్లు పోసి నేను దాన్ని గిలకొట్టాను. గట్టిగా లేకుండా ఉంటుంది కదండి. ఆనపకాయ ముక్కలు ఉడకబెట్టుకున్నాను, దాంట్లోకి కొంచెం మన ఉల్లిపాయలు పేస్ట్ చేసుకుంటామండి, కచ్చాపిచ్చాను. దాంట్లో కొంచెం అల్లం ముక్క వేసి పేస్ట్ చేసుకున్నాం, అది మజ్జిగ పులుసులోకి. ఈ వంకాయ కూరలోకి ధనియాల పొడి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తానన్నమాట. అది కవంతో కొట్టుకున్న తర్వాత దాంట్లో వేసే పదార్థాలు అవి మీకు చెప్తున్నాను. అలాగే ఆనపకాయ ముక్కలు ఎదిగండి, ఉడికి నెయ్యి అంటే కొంచెం మామూలుగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకుంటాం. ఈ రెండు తాలింపులు వేసుకుంటాం. తాలింపు పోపు సరుకులు వేసుకుని దానికి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని సరిపడా నూనె పోసుకుని తాలింపు అది తాలింపు పెడుతున్నాను. తాలింపులండి, ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఈ తాలింపులు వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ ఉన్నది కదా, ఉల్లిపాయ పేస్ట్ మజ్జిగ పులుసులో వేసుకోవాలి. దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి కూరలో. ఉల్లిపాయ పేస్ట్ అండి, రెండు ఉల్లిపాయలు పేస్ట్ చేసి వేస్తాను నేను. ఎప్పుడూ కచ్చాపిచ్చా మనం ఆడుకుంటే అది మగ్గిన తర్వాత బాగుంటుంది పెరుగు తాలింపులో. అందులో చిన్న అల్లం ముక్క వేస్తామండి, కంపల్సరీ అల్లం ఉండాలి, బాగుంటుంది టేస్ట్. అలాగే కొంచెం కరివేపాకు, పెరుగు తాలింపుల్లో చాలా రకాలు ఉంటాయండి, మనం చాలా రకాలు పెట్టుకోవచ్చు. పొట్లకాయ వేసుకోవచ్చు, పుట్టి పెరుగు తాలింపు, కరకరలాడే ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని పెట్టుకుంటారు, ఇలాగా ఉల్లిపాయ గుజ్జు వేసుకుని పెట్టుకుంటారు. ఎవరో సాయస్ తగ్గట్టు వాళ్ళు అది కూడా ఒకసారి చూపించకుండా అన్ని రకాలు చూపిద్దామనే ఉద్దేశంతో ఒక్కొక్క కూరలో ఒక్కొక్కటి వేద్దామని మీకు చూపిస్తున్నానండి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. నల్ల వంకాయలు అంటారు కానండి, తెల్ల వంకాయ కూడా ఇగురికి బాగుంటుంది. ఇందులోనేమో ఆనపకాయ ముక్కలు వేసేసుకున్నాం. మేము ఈరోజు భోజనాల్లోకి చేసుకున్న వంట అండి అది, అది సరదాగా మీకు వీడియో పెట్టాలని పెట్టాం. ఉప్పు వేసుకున్నాం, కొంచెం పసుపు వేసుకుంటున్నాం, పసుపు కొంచెం అండి. పెరుగు తాలింపు కంపల్సరీ పసుపు ఉండాలి కదా, మేము ఆడుకున్న పసుపు అది చాలా బాగుంటుంది. ఇందులో వంకాయ ముక్కలు వేసేసుకుందాం. వంకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మనం ఉప్పు కారం అన్నీ వేసుకుని కొంచెం ధనియాల పొడి, గరం మసాలా పొడి అది వేసుకుంటాం. మగ్గుతున్నాయండి వంకాయ ముక్కలు. అలాగే ఇందులో ఆనపకాయ ముక్కలు వేసుకున్నాం కదా, పసుపు ఉప్పు వేసి ఆనపకాయ ముక్కలు వేసుకున్నాం. బాగుంటుందండి ఆనపకాయ వేసింది, కొంచెం కారం సరిపడా కారం. కారం చాలా ఎర్రగా ఉంటుందండి మాది, ఇప్పటికప్పుడు ఆడిస్తూ ఉంటాను నేను మసాలాలు వేసి. కారానికి అంటే ధనియాలు జీలకర్ర అన్నీ వేసుకుని ఆడించుకుంటాం కదా.
ఇప్పుడు ఇందులో పెరుగు పోసేసుకుంటున్నాం. మజ్జిగ అంటే బాగా పలసగా ఉంటుంది. ఇది పెరుగేనండి, గిలకట్టుకున్న పెరుగు. స్టవ్ కట్టేసుకుంటున్నాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఉల్లిపాయని అల్లమునండి, నూనెలో మగ్గుతుంది కదా, ఈ మొక్కలు ఉడుకుంటాయి కదా, ఉప్పు కారం అన్నీ పులుపు అంతా పెరుగులో ఉన్న పులుపు అది పట్టుకుని చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ 4-3 రోజులు మనం ఉంచుకుని వేసుకుని తినవచ్చు. చాలా బాగుంటుంది, అసలు టేస్టీగా ఉంటుంది. అలాగే పొట్లకాయతో కూడా చేసుకోవచ్చు, బీరకాయతో చేసుకోవచ్చు. ఇందులో పసుపు, కారం, ఇగురే కదండి, ఎక్కువ పట్టదు కారం. ఉప్పు, ధనియాల పొడి అండి, కొంచెం గరం మసాలా పొడి, అది కూడా పించా వేస్తాను అన్నమాట, ఎక్కువ వేయను. అసలు వేసానన్న పేరుకి వేస్తాను, ధనియాల పొడి సరిపోద్ది. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎలాగో వేసుకున్నాం కదా, అది ఎగిరేటప్పటికండి మంచి రుచి వస్తుంది కూర. అలాగే ఈ కాంబినేషన్ ఇది మజ్జిగ పులుసు కదా, బాగుంటుంది దానికి దీనికి, అందుకని ఈరోజు అలాగ పెట్టానమాట. సరిపడా నీళ్లు పోసేసుకుని మూత పెట్టుకుని కూర దగ్గర కంటే ఎగిరిపోయిన తర్వాత దింపుకుంటవేనండి. ఇంకా నూనె వదిలేస్తుంది కదా పైకి వచ్చేటప్పటికి. అదిగోండి కూర అయిపోయింది, ఎగిరిపోయింది, ఇంకా దగ్గరికి వచ్చేసింది కదా. అలాగే మనం పెరుగు తాలింపు గ్యాస్ కట్టేసుకున్నాం, ఇప్పుడు కూర కూడా గ్యాస్ కట్టేసుకుందాం. వంట రెడీ అండి మాకు భోజనానికి. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఆ ఇగురు ఇదిని కూడా మనం అస్తమానం పప్పు చారులు చారులు అవి పెట్టుకుంటాం కదా, అలా కాకుండా మజ్జిగ పులుసు అప్పుడప్పుడు పెట్టుకుంటే మజ్జిగ పులుసు కూడానండి కాల్షియం బాగా ఉంటుందంటండి. పసుపు మజ్జిగ పెరిగే కదా పొల్లట పెరుగు, అందుకని చాలా బాగుంటుందంట. కాకపోతే కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇబ్బంది పడతారు అని అంటారు, కానీ మేము ఎక్కువే పెట్టుకుంటాం. ఎక్కువ ముద్దపప్పు వండుకుంటాం, లేకపోతే ఇలా ఇగురు కూరలు వండుకుంటాం. అలాగ చేసినప్పుడు నేను ఇగురు కూరలు ఏమన్నా వండినప్పుడు ఇలాంటివి పెడతా ఉంటాను. ఈ మజ్జిగ పులుసులో కూడా చాలా రకాలు ఉంటుందండి, చాలా బాగుంటుంది తినడానికి, చాలా బాగుంటుందండి టేస్ట్. తింటుంటే చాలా ఇంకా వేసుకు తినాలని అనిపించేస్తుంది. కూరలు రెడీ అండి మాకు ఈరోజుకి, మీకు అందరికీ చూపిస్తున్నాను. మామూలుగా నార్మల్గా మన ఇంట్లో చేసుకున్నాం అంటే కదండి, ప్రత్యేకంగా అందులో మనం ఏమీ ప్రత్యేకమైన వేయలేదు. అలాగే మా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. కొత్తవారు అయితే తప్పనిసరిగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కదండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మా వంట నచ్చిందని అనుకుంటున్నాను మీకు. బాయ్ అండి, మరిన్ని రుచులతో కలుస్తాను.